Chandrababu Naidu garu Tadepallilo Telugu Desam Party office lo Vistruta Sthayi Samaveshamlo Matladutu YSR Congress Party meeda Jagan Mohan Reddy gari meeda విచ్చలవిడిగా విడిగా ఎప్పటిలాగానే ఆవేశంతో ఆందోళనతో అసహనంతో అన్నదాని మాటలు అనేటటువంటి ప్రయత్నం చేశారు. మరొక పక్కనేమో 4-5 రోజుల నుంచి పాపం ఆయన పోయిన చెప్పులు ఎత్తుక్కుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి కాకినాడలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఆయన పట్టుకుని అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు ఏంటమ్మా ఎంత స్పిరిట్తో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే ఈ స్పిరిట్ అంతా ఇక్కడి నుంచి అక్కడికి సప్లై అవుతున్నట్టుగా ఉంది. ఆ స్పిరిట్తో ఆయన ఈ స్పిరిట్తో ఈయన ఇద్దరు చెరొక పక్కన మాట్లాడుతున్నారు. ఎంత దురదృష్టం అంటే ఈ ఇద్దరు కూడా సతీ సావిత్రిలాగా ఒక ఆయన హరిచంద్రులాగా మరొక ఆయన ధర్మమంతా కూడా వారినే ఆవరించి ఉన్నట్టు వాళ్ళు చెప్పేవన్నీ సత్యాలైనట్టు ధర్మాలైనట్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ రాష్ట్రంలో రెండు ఇద్దరు కలిసి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇద్దరు కలిసి మీరు పరిపాలన చేసిన సమయంలో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతున్నా. విజయవాడలో 45 దేవాలయాలను కూల్చి పారేశారు. ఇవాళ కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రతి మారుమూల గ్రామంలో కూడా బెల్ట్ షాపులు పెట్టి మందు అమ్మించారు ఇద్దరు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలోనే దేశంలోనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు. ఇది నేనన్న మాట కాదు, గంట శ్రీనివాసరావు అయ్యన్న పోతుడు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళే అన్నారు గంజాయి సాగులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అయింది మా చంద్రబాబు నాయుడు గారి టైంలో అని ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. కరప్షన్ విషయానికి వచ్చినప్పుడు ఏపీ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి నెట్టబడింది ఆ రోజున. వీళ్ళిద్దరు కలిసే మరి మేనిఫెస్టో పెట్టారు చంద్రబాబు నాయుడు గారి టైంలో. ఆ మేనిఫెస్టోని తొక్కేశారు, భూస్థాపితం చేశారు. ఆ మేనిఫెస్టోలది ఒక్కటి కూడా అమలు చేయనటువంటి దశకు వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఇవాళ అద్భుతంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా గొప్ప మాట ఒకటి మాట్లాడాడు. అదేమిటంటే గుడివాడలో టిట్కో ఇల్లు ఆయనే కట్టాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశాడంట. మరి ఆయన ఎప్పుడు కట్టాడో ఏ దశకు కట్టాడో ఇవాళ 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తే ఒక చిత్రమైన పోలిక మాట్లాడాడు. ఏమన్నాడంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికో పుట్టిన బిడ్డనంట తాను ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంట. ఇదే నాకు గిట్టంది, నేనంటే బాధపడేది. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేది ఎవరు అంటే మళ్ళీ నీకు బాధ, అంటే నీకు కోపం, అంటే నీకు ఏడుస్తావు నటిస్తావు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఎవరికి పుట్టిన బిడ్డను ఎత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్నటువంటి పనికి మాలినవాడివి నువ్వు. నేను ఎందుకు చెప్తానంటే ఎస్, తెలుగుదేశం ఎవరు పెట్టారు? సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు పెట్టారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నా? ఆయన ద్వారా ఉద్భవించినటువంటి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్లో ఉండి దాన్ని ఓడిస్తానని చెప్పి మళ్ళా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీలోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దాన్ని ఎత్తుకుని ముద్దాడుతున్నటువంటి పనికి మాలిన మనిషి ఎవరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఆ మధ్యన ఏమన్నాడు, పోలవరం ఆయన బిడ్డంట. నాకు తెలియగడుగుతా, రాజశేఖర రెడ్డి గారి కలల పంట పోలవరం, పోలవరాన్ని
కలగని పోలవరాన్ని ప్రారంభించి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాపం అభ్యంతరంగా ఆయన వెళ్ళిపోతే దాన్ని పట్టుకుని పోలవరం నా బిడ్డ, పోలవరం నా కళ అని చెప్పుకున్నటువంటి బుద్ధి లేనివాడు ఎవరయ్యా? ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి అలవాటు ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారికి? ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు నాకు ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లా. మీకు కూడా అంతే పరిస్థితి. ఎవరికో పుట్టిన బిడ్డని ఎత్తుకుని ముద్దాడేటటువంటి వ్యక్తి, ఆ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదు అని ఇవాళ చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరగట్ట కమల్ హాసన్ అంట. కరగట్ట మీద ఎవరున్నారే తేరగా, ఎవరిది ఆక్రమించుకుని ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? నువ్వు కరగట్ట ఎవరైనా ప్రకాష్ రాజువి. కరగట్ట ప్రకాష్ రాజ్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ప్రకాష్ రాజు గారు కోపం వస్తుందేమో. అయ్యా ప్రకాష్ రావు గారు, ప్రకాష్ రాజు గారు మీరు అద్భుతమైన నటులు, మీరు వేసే క్యారెక్టర్లు ఉన్నాయే అవన్నీ చంద్రబాబు లాంటివే, అందుకనే ప్రకాష్ రాజు గారు అంటున్నా. ప్రకాష్ రాజు గారు దయచేసి అపార్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్పుకున్నా. కరగట్ట ప్రకాష్ రాజు గారు ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. కరగట్ట కమల్ హాసన్ అనేటువంటి మాట ఏమిటో నాకు అర్థం కాల. మళ్ళీ అదే కాకుండా కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుండంట, కౌరవ వధ జరగాలంట. జరిగింది ఆయన ఒకసారి జరిగిందిగా కౌరవ వధ ఒకసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో జరిగింది, మళ్ళా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే భయపడి వణికిపోతున్నావు. వణికిపోయి ఏదేదో విషయాలు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో పాటు నీ దత్తపుత్రుడి చేత మాట్లాడిస్తున్నావు. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరేటటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. రెక్కల కష్టంతో ప్రారంభించినటువంటి పార్టీ, ఎవరి దగ్గర నుంచో కాజేసినటువంటి పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్ర చేసి, రాయి కట్టి బిల్డప్ చేసినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవడి దగ్గర కాజేసిన పార్టీ కాదయ్యా చంద్రబాబు. ఆ విషయం నువ్వు తెలుసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నాకు చిత్రం ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ గురించి పాపం ఇద్దరు మాట్లాడారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు. వాట్ ఇది శ్రీవాణి ట్రస్ట్ చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించినటువంటి ట్రస్ట్ ఇది. దీనిలో ఒక్క పైసా అవినీతి జరిగి ఆస్కారం లేదు, చెక్ చేసుకోమని మనవి చేస్తున్నా. శ్రీవాణి ట్రస్ట్ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి దేవాలయాలకు పునరుద్ధరించే కార్యక్రమం, బాగు చేసే కార్యక్రమం, ఒక వెళ్ళి భక్తుడు శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకుంటే వారికి దర్శనమిస్తారు. ఇంతకుముందు ఏం జరిగేదో తెలుసా? నేను నాకు స్వయంగా తెలుసు. తిరుపతి కొండ మీద బ్రోకర్లు తయారై టిక్కెట్లు వేల వేలకు అమ్ముకోవడం మొదలెట్టిన తర్వాత ఆ మార్గాన్ని మూసేసి దాన్ని డిస్కరేజ్ చేసి డైరెక్ట్గా స్వామివారికే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీవాణి ట్రస్టుని ఎందరో మెచ్చుకుంటుంటే, దానివల్ల ఎన్నో ఆలయాలు పునరుద్ధరించబడతా ఉంటే వాటి మీద మేము డబ్బులు కాజేసామనేటువంటి మాట మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి మీరిద్దరు ఎందుకు వెళ్ళారు బాబు? అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు అని అడుగుతా ఉన్నా.